కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చే హీరోలో ఎప్పుడూ ముందుండే కళ్యాణ్ రామ్ ఈసారి సినిమాటోగ్రఫర్ గుహన్కి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు వన్ వన్ ఎయిట్ సినిమాతో ఈరోజు కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు అసలు సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో ఒకసారి చూద్దాం కథ విషయానికి వస్తే గౌతమ్ అంటే కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఓ ఛానల్లో పనిచేస్తుంటాడు అతనికి తన మేనమామ కుమార్తె మేఘ అంటే శాలిని పాండేతో వివాహం కుదురుతుంది ఈ సందర్భంలో గౌతమ్ ఓ రిసార్ట్లో వన్ వన్ ఎయిట్ అనే రూమ్లో స్టే చేస్తాడు రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకి అతనికి ఓ కళ వస్తుంది మరోసారి కూడా అదే రిసార్ట్లో స్టే చేసినా అతనికి అదే కళ మళ్ళీ వస్తుంది దాంతో తనకు వచ్చిన కళ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అసలు ఆ కల ఏంటి ఎందుకొచ్చింది కళలో ఉన్న అమ్మాయి ఎవరు ఆ కళను వెతుక్కుంటూ వెళ్ళిన గౌతమ్కి ఎదురైన ఎస్తర్ అంటే హరితేజ ఎవరు ఆమెకు ఆద్యకు సంబంధం ఏంటి అసలు ప్రభావతి ఎవరు ఆమె కోసం ఆద్య ఎందుకు అంత తాపత్రయపడింది ఏంటి కలలో జరిగిన సంఘటనలేంటి వాటి వెనక ఉన్న వాస్తవాలేంటి అని చెప్పే కథే వన్ వన్ ఎయిట్ ట్రైలర్లో సినిమా కథ ఏంటో చాలా వరకు తెలిసిపోయింది తన కల్లోకి వచ్చిన అమ్మాయికి ఏమైందని హీరో వెతకడమే కథ దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాల సమాహారమే ఈ సినిమా ఇంటర్వెల్ వరకు కథ ఆసక్తికరంగానే నడుస్తుంది కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా అంత త్వరగా ముందడుగు వేసినట్టు అనిపించదు దాంతో సెకండ్ హాఫ్ కాస్త పేలవంగా సాగింది పైగా ఏదో సోషల్ కాజ్ కోసం అమ్మాయి వెళ్ళడం ఆమెను విలన్లు చంపేయడం అనేది మామూలుగానే అందరి ఊహకు అందే విషయమే అయినా కొత్తగానే చూపించాలని ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో కొన్ని చోట్ల ఆశించిన ఫలితం రాలేదు కళ్ల ముందు తనను తరుముకుంటూ వచ్చినా కొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిని పట్టుకొని ఆరా తీస్తే తెలిసిపోయే విషయాల కోసం వాళ్లను వదిలేసి హీరో గదిలోకి వెళ్ళి తలుపులు ఎందుకు వేసుకోవాలో అర్థం కాదు ఫ్రీ క్లైమాక్స్కి ముందు వచ్చే ఫైట్లో కూడా చర్చి ఫాదర్ని కాల్చేసిన రౌడీ ఆ తర్వాత గన్ను చేతిలోనే ఉన్న హీరోతో ఫైట్ చేస్తాడు ఎప్పటికో గన్ను గుర్తొచ్చినట్టు తీసి కాల్చే ప్రయత్నం చేస్తాడు ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్కి మేకప్ సరిగా సరిపోలేదు శాలిని నివేద హరితేజ మీనా వీళ్ళందరూ తమ తమ పాత్రలో బాగానే చేశారు సినిమాలో కళ్యాణ్ రామ్ ముఖంలో కనిపించే టెన్షన్ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఫీల్ అయితే సినిమా సక్సెస్ అయినట్టే మొత్తానికి కళ్యాణ్ రామ్ మరో ప్రయత్నం చేసినట్టే చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు